డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ లెటర్ ఇచ్చాను, సేమ్ ఇచ్చాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేనలో తిరుగుతున్నాడు కాబట్టి మరి ఆయన పేరు చెప్పి నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నా, మరి ల్యాండ్ వస్తుంది అయిపోతుంది అనే దాని మీద ఇక్కడ చెప్పుకుంటున్నాను అందరికి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మా ల్యాండ్ ఇప్పిస్తా అన్నాడా, హామీ ఇచ్చాడా? నువ్వు నాతో తిరుగు, నాకు సపోర్ట్ చేయి ఎలక్షన్లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను గెలిచిన తర్వాత మరి మీ ల్యాండ్లో నేను వచ్చి హెల్ప్ చేస్తాను అని చెప్పి తెలియదు కదా. పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో అక్కడ జరుగుతున్నాను చెప్పి కూడా ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో చూస్తూ ఉంటాము మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తూ ఉంటాడు. 100% ఆయన ఏంటండి ఫ్యాన్, అంతకంటే ముందు ఫ్యాన్ మేము. ఆయన నిన్న మొన్న వచ్చి ఉండి ఆయన మీ సుస్వాతం సినిమా నుంచి నిన్న మొన్నటి దాకా జరిగిన హరిహర వీరమల వరకు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సాంగ్లు చేసాను ఉన్నా డాన్సర్గా. ఓకే, ఒక్కటి పంజాబ్ ఒకటి ఇంకోటి కుమ్రంపులి, ఒక 2-3 సినిమాలు తప్ప మిగతా మాక్సిమం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నీ చేసిన. అంటే ఫస్ట్ది అక్కడ అమ్మా ఇక్కడ అబ్బాయిప్పుడు మేము లేము, అది ఒకటి వదిలిపెడితే దాని తర్వాత సుస్వాతం కన్ను నుంచి కంటిన్యూగా నిన్న ఉన్నాడు ఇంకా ఆర్యార వీరమల్లు కంప్లీట్ కాలే, ఇంకా సాంగ్స్ ఉన్నాయి మళ్ళీ చేస్తాను అలా కూడా. ఇవన్నీ మేము చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో 2-3 సాంగ్లు కూడా డాన్సర్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈయనకు కొరియోగ్రాఫీ చేయమని ఒక సాంగ్ కూడా వేయలేదు. ఒక సాంగ్ ఒక సినిమా ఏ సినిమా చూపించమని చెప్పాడు ఆయన, ఎందుకు వేయలేదు? అంటే నాకు డాన్స్ రాదని చేయలేదా? యాటిట్యూడ్. నువ్వు భాష నేర్చుకోనరా, 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోనరా అని చెప్పి గచ్చిబౌలి స్టేడియంలో జానీ సినిమా జరుగుతుంది వెళ్ళా, ఈ జానీ వెళ్ళి అక్కడ జానీ సినిమాలో కలిశాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని గచ్చిబౌలి స్టేడియంలో. అప్పుడు వెళ్తే నేను మాస్టర్ చేయాలనుకుంటున్నా లేకపోతే ఇంకేదో డైరెక్షన్ చేయాలనుకుంటున్నా దాని మీద ఏదో పోయి కలిశాడు. అంటే టాలెంట్ ఉంటే ఆయన అవకాశం ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి, ఎవరికి సమస్య వచ్చినా స్పందించే వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్లో మేము కూడా ఉన్నాం, అతను ఒక్కడే కాదు. ఇప్పటిదాకా చెప్పినట్టు నేను ఒక్కనే మాస్టర్ అంటున్నాడు కదా, మరి మిగతా మాస్టర్లు వేస్టా ఈయన ముందు? అంటే ఇతను ఒక్కడే పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అయితే మేమేమి మేమెవరు? మేము కూడా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్. గతంలో మాస్టర్లు కూడా మీరు తిట్టారని చెప్పి కూడా తిడితే చూపెట్టి మనం మాట అన్నారు. మా డాన్స్ మాస్టర్ కాదు మొత్తం మాస్టర్స్ అందరినీ తిట్టారని చెప్పి కూడా. నేను కాదు, లాస్ట్ బాడీ సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక కమిటీ మెంబర్, వాళ్ళు మాస్టర్లను మీ బతుకులు అని చెప్పేసి అఫీషియల్ గ్రూప్ లో తిట్టడం వల్ల వాళ్ళకి ఫైన్, ఫెడరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఫైన్ వేశారు. అర్థమైందా? అయితే ఇతను మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడుకున్న బయట జరిగిన విషయాన్ని తీసుకొచ్చి యూనియన్ కి లింక్ చేసేసిండు. లింక్ చేసేసి వాళ్ళకి ఫైన్ పడదు కదా, నీకు కూడా ఫైన్ వేస్తున్నా అని చెప్పేసి 1,00,000 రూపాయలు రాసేసిండు. ఎలక్షన్ లో 10 సంవత్సరాలు పోటీ చేయకూడదట, మైకి బట్టి మాట్లాడకూడదట. మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వాక్ స్వాతంత్ర హక్కు రాజ్యాంగం ఉల్లంఘన చేసింది, రాజ్యాంగం ఉల్లంఘన అది. అది మానవ హక్కులకు వెళ్తే ఇంత పెద్ద కేసే తెలుసా? మైకి పట్టి మాట్లాడడానికి ఇలా తాత జాగిరా, మైకి పట్టి మాట్లాడద్దు, అసలు మాట్లాడే మాట్లాడద్దు అంటే అయ్యే జాగిరా, తాత జాగిరా ఏమనుకోవాలి? వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఆయన ఏది అంటే ఏ యాక్షన్ తీసుకున్నా చలి కూడా ఓకే సార్ అని అంటారా? ఇవ్వడం ప్రారంభం కదా అట్లా. అప్పటికి మాస్టర్లు అందరూ డాన్సర్లు అందరూ గ్రూప్ లో చెప్తున్నారు, సతీష్ ఏం చెప్పు చేసినా సరే మీ దగ్గర ఆధారాలు ఉంటే జనబాడు మీటింగ్ పెట్టండి, అందరం మాట్లాడదాం. తప్పు తప్పే ఎవరు చేసినా, ఎవరు తిట్టినా తప్పు తప్పే అన్నప్పుడు ఆ జనరల్బాడీలో పెట్టి అందరికి వినిపించడానికి యాక్షన్ తీసుకున్నాను అందరు చెప్తున్నారు. 5 నెలల నుంచి జనరల్ బాడీ పెట్టకుండా స్కిప్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎలక్షన్ కోడ్, రోజా, రంజాన్, మన పీఠాపురం ఇవన్నీ మాకెందుకు పోయి? ఇక్కడ మనిషిని చచ్చిపోతున్నాడు నేను 5 నెలల నుంచి వర్క్ లేక. ఒక మనిషి జీవితం ఖరాబ్ అవుతుంటే నీవు గీవాన్ని కారణాలు నాకెందుకు? అవసరం లేదు కదా. సో అంటే నువ్వు అందరికి ఒక లేఖ రాసావు, లేఖ నుంచి స్పందన వచ్చిందా? వచ్చింది, కంప్లైంట్ బుక్ అయింది ఇక్కడ ప్రజావాణిలో, మెసేజ్ వచ్చింది రైట్. పవన్ కళ్యాణ్ గారికి రిజిస్టర్ పోస్ట్ చేశాను, అది కూడా డెలివరీ ఈ రోజు అయింది. నిన్న సండే కదా, నిన్న వచ్చింది మెసేజ్ అక్కడ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయింది లెటర్. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, నేను తప్పు చేయలేదు, నా కడుపు కొడుతున్నాడు, వర్క్ ఆపుతున్నాడు. లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఏ అసోసియేషన్ ఎనీ అసోసియేషన్ నాట్ ఓన్లీ డాన్స్ అసోసియేషన్, ఎనీ అసోసియేషన్ లో మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది కదా. ఎవరైనా తప్పు చేస్తే మీటింగ్ పెట్టి యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎవరు పని ఆపకూడదు, మీరు పని చేసుకుంటే బతుకుతారు కదా, అట్లనే మేము కూడా పని చేసుకుంటే బతకం. కాబట్టి పని ఆపకూడదు, మనం కడుపు కొట్టకూడదు అని లేబర్ యాక్ట్ చెప్తుంది. కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారు కూర్చోబెట్టి 2 గంటలు మంచిగా నచ్చ చెప్తే కూడా వింటలేడు. నేను పట్టిన కుందేలకు 3 ఎకాళ్ళు అంటాడు, ఎక్కువ వాదిస్తే 2 ఎకాళ్ళు అంటున్నాడు. నువ్వు ఇట్లా అంటే దాని ఆయన ప్రవర్తన ఇలాగున్నది, ఏం చేయాలి అంటే లాస్ట్ చివరిగా మీరు ఏమనుకున్నారు? సో ముందు ఏం చేయబోతున్నారు అంటే నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నా లీగల్ గా. నేను ఫస్ట్ ఫెడరేషన్కి వెళ్ళాను, మా 24 యూనియన్స్ కి సినిమా క్రాఫ్ట్ కు సంబంధించి 24 యూనియన్స్ కి ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫెడరేషన్ వాళ్ళతో కూడా చెప్పించా, వాళ్ళ మాట ఇన్లేదు కాబట్టి నేను లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా. అతను చెప్పిన గవర్నమెంట్ ఆర్డర్ ను కూడా ధికరించింది కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చా. ఎస్, అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో ఇచ్చాను. అంటే అన్ని లీగల్ గా ఆర్డర్లు వెళ్తున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు నిన్న
ఏదైనా ఉంటే ఈవెంట్కి వచ్చి మాట్లాడాలి, ఒక లెటర్ పెట్టుకుంటే మేము తగ్గిస్తాం కదా, నేనేం అడుకుంటున్నాను, నేను ఎందుకు అడుకోవాలి నేను తగ్గియమని. ఇప్పుడు నాకు ఇంకో పక్కన ఇంకొక మెంబర్తో ప్రాబ్లం ఉంటే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు పలానా అనిల్తో నాకు ప్రాబ్లం వచ్చిందండి కొంచెం చూడండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నా. అసలు ప్రాబ్లమే నీతోటి కదా, ప్రాబ్లమే నువ్వు, అసలు మీరు ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషువల్ మీరే నాకు ప్రాబ్లము. మీ నేను వచ్చి మీకేం లెటర్ పెట్టుకోవాలి నేను? ఒక ఫెడరేషన్ అని ఉంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళ మాట వినాలి, వీళ్ళు వినలేదు. నేను తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయినా. నిన్నేం చెప్తున్నాడు, యూనియన్లో కూర్చొని మాట్లాడుకోవాలి కదా, బయటికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, యూనియన్ పరువు దిగదార్చాడు, అది ఇది అని చెప్పేసి స్టోరీ చెప్తున్నాడు. మరి ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం ప్రపంచం మొత్తం చూసింది కదా, ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయి లేని అని చెప్పిండు, ప్రపంచం మొత్తం చూసింది. అప్పుడు యూనియన్ పరువు లేదా, ఈయన రేవు పాటలే దొరికాడు అని చెప్పేసి టీవీలో వచ్చింది. ఇది వేసుకున్నాడు కదా బ్లాక్ నీలాగానే, అయితే జానీ అనుకుని కొన్ని ఛానల్స్ ట్రోల్ చేశాయి, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ రేవు పాటలో బుక్ అయినా జానీ అని చెప్పి వచ్చింది. అది నేను కాదు అని చెప్పుకోవడం కోసం యూనియన్ ఆఫీస్ లో యూనియన్ ఆఫీస్ లో మొత్తం షూట్ చేశాడు. నేను మరి యూనియన్ ఆఫీస్ ఎట్లా వాడుకుంటాను? అప్పుడు యూనియన్ ఆఫీస్ పరువు లేదా? నేను లేబర్ ఆఫీస్కి వెళ్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇప్పుడు నేను లేబర్ ఆఫీస్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే యూనియన్ పరువు పోయిందా? మరి నువ్వు రేవు పార్టీ గురించి నువ్వు యూనియన్ లో మొత్తం రికార్డ్ చేసావు, ఐఎమ్ జానీ భాష ఇది పెట్టాడు, ఇది జనసేన గుర్తు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు కెమెరా. ఆయన కొరియోగ్రాఫర్ కదా, టెక్నాలజీ ఉంది ఆయన, టెక్నికల్ మైండ్ ఉంటుంది కదా. నీకు వీడియో పంపిస్తా చూడు, చూసినావా? ఇది మా ఆఫీసు, ఇవో ఇది నా క్యాబిన్, ఆ డోర్ కు ఎస్కే జానీ భాష ప్రెసిడెంట్ అన్నాడు, దాన్ని కూడా జూమ్ చేశాడు. మళ్ళీ అబద్ధాలు ఏం చెప్తున్నాడు? జస్ట్ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను. నోరు చేస్తే పచ్చాబద్ధాలు. నువ్వు కింద మాట్లాడుకోపోయినావు, ఆఫీస్ కింద మాట్లాడుకోలేకపోతే మీ ఇంట్లో వీడియో తీసుకో, ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ నుంచి చేశారనుకో. సరే ఒకసారి ఇట్లా బోర్డు పెట్టి ఇది యూనియన్ ఆఫీస్ అండి, నేను ఆఫీస్ కింద ఉన్నా అని చెప్పొచ్చు కదా. మరి అప్పుడు యూనియన్ ఆఫీస్ పరువు లేదా? ప్రముఖ కొరియోగ్రాఫర్ తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్సర్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ భాష రేవు పట్ల దొరికాడు అన్నప్పుడు అప్పుడు యూనియన్ పరువు లేదా? పోయిందప్పో లేదా? నేను ఆపేది ఉండదు, నాకు చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నాకు న్యాయం చేయ వరకు అతను అన్యాయం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా అతని పక్కన ఒక చెంచా బ్యాచ్ ఉంది, ఒక చెడ్డి గ్యాంగ్ ఉంది, వాళ్ళ మాటలు పట్టుకొని అసలు ఈయనకున్న నాలెడ్జ్ ఏందో, ఈయనకు అసలు జీరో నాలెడ్జ్ అసోసియేషన్ విషయాలు. తోపు కొరగరప్పుడు అయితే అయిండు వచ్చి, అది నాకు అవసరం లేదు. అది రేపు డబ్బులు ఆయనకే వస్తాయి, పేరు ఆయనకు వస్తాయి, నాకేమైనా వస్తాయి రాదు కదా. అసోసియేషన్లో 500 మంది జీవితాలు నాశనం అవుతాయి అతని వల్ల. అంటే అతను కరెక్ట్ పని చేయడానికి వస్తలేదు, రాదు కూడా. అతనికి అనుభవం లేదు, అవగాహన లేదు యూనియన్ అంటే. ఎందుకంటే గతంలో ఒక కమిటీ మెంబర్గానో ఏదో ఒక చిన్న పోస్ట్ చేసి ఉంటే అసలు కమిటీ మీటింగ్ అని ఎందుకు పెడతారు, జనరల్ బాడీ ఎందుకు పెడతారు, యూనియన్లో ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలనే ఒక అవగాహన ఉంటుంది. ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలుస్తలేదు. పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఈయనకు లేనిపోయి ఆయన ఎక్కిస్తున్నారు, వాళ్ళ మాటలు పట్టుకుని ఏది పడితే అది చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అతని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ఆయనకి ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఒకడు మాట్లాడతాడు, మళ్ళీ సేమ్ రేపు రాండి, అదే విషయం ఇంకోటి మాట్లాడతారు. అన్ని అబద్ధాలు, పచ్చాబద్ధాలు సార్ అంటే న్యాయం జరిగే వరకు పోరాడతా అని చెప్పి 100%. తర్వాత నిన్న ఇంకొకటి చెప్పాడు సార్, ఈయన బాగా చదువు, నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్, ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా, 30 లక్షల ల్యాండ్ కు ఏ పేపర్ లేకుండా 30 లక్షలు ఇచ్చారంటున్నారు. 30 లక్షలు ఇచ్చావని నేనేవని? 2018లో ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళనాడు కదా, ఆయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. ల్యాండ్ స్కామ్ అయితే ఎవరైతే చేశారో ఆ బాడీతో ఈయన కలిసి మమేకం అయిపోయాడు. 2018లో నాకెక్కడ ఉన్న పోస్టు? నేను 30 లక్షలు నేను ఎట్లా ఇస్తాను అసోసియేషన్ డబ్బులు? పిచ్చిలేసింది ఈయనకేమన్నా పోస్ట్ లేదు? నేను 2014లో అవుట్ అయినా. ఓకే, నేను పోస్ట్కు అవుట్ అయ్యి 10 ఇయర్స్ అయింది సార్. 2014లో పోస్ట్కి వెళ్ళి అవుట్ అయినా, ఇది 2024. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండా, నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా. సరే నేను తప్పు చేసినా కావచ్చు, పోస్ట్లో ఉన్నప్పుడు ఇది చేసిన అది చేసినా ఏమో చేసినా అంటాను కదా. ఈ గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడ నిద్ర పోయినావు జానీ అని అడుగుతున్నాను నేను. ఎందుకు మాట్లాడాలి ఇన్ని రోజులు? అసోసియేషన్ లేదా, యూనియన్ కింద ఉంది కదా, ప్రతి బాడీ మారుతుంది కదా 2 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి బాడీలో ఒక 5-6 మీటింగ్లు జరుగుతున్నాయి కదా, మరి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు నీకు నాకు ఏదైందంటే గతంలో ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు, మరి నీ గురించి మాట్లాడాలా? నువ్వు ఎవరెవరికి ఏం చేసావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేసావు, మొత్తం చాలా ఉన్నాయి ఎఫ్ఐఆర్స్ బోలెడ్ ఉన్నాయి. మామూలుగా ఒకటి గారు ఉండదు ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం కావాలి భయ్య, అమ్మాయితో తిరుగుతుంటే కెమెరా వరకు తిరుగుతాను. పెళ్లి కాక ముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మ అంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్లో ఉంది సార్, నాకు తెలిసి 2010, 11, 12 నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లో ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా కేసు కాకుండా అయినా నేను మాట్లాడా, అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అలచలు అలచలు చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర. నేను కాపాడాను ఆయన, అంటే అన్ని మర్చిపోయాడు.
తర్వాత ఇప్పుడున్న అమ్మాయిని ఆమె అసిస్టెంట్ గా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మా యూనియన్ మెంబర్ ఆమె, ఆమె కూడా డాన్సర్ గా వర్క్ చేసింది. ఆమె కూడా నేను ఎన్నో సార్లు నేను కిషన్ రెడ్డి మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్ గా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా సుమలత గారికి, ఆమె నన్ను అన్న అంటది ఇప్పుడు కూడా, ఆమెకు నేను ఎన్నో సాంగ్స్ చెప్పాను నేను ఇవన్నీ. ఓకే, సో మొత్తానికి అయితే న్యాయ పోరాటానికి అయితే సిద్ధంగా ఉందంటారు. త్వరలో ప్రశ్న పెట్టబోతున్నాం. ఓకే, సో వ్యూయర్స్ చూడవచ్చు ఈ ఇష్యూకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి క్లారిటీగా మనము డాన్సర్ సతీష్ గారితో మాట్లాడడం జరిగింది. సో జాని మాస్టర్ చెప్పినవన్నీ అవాస్తవాలు వాస్తవాలు కావు. సో నేను దేనికైనా సిద్ధమని కూడా డాన్సర్ సతీష్ గారు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇది చూద్దాం, ఇంకా మేబీ త్వరలోనే ప్రశ్న పెట్టబోతున్నాడు దీనికి సంబంధించి. పోలీస్ స్టాప్ ఎప్పుడు వస్తే కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నాం. సో వెయిట్ చేసి చూద్దాం. సో కెమెరామ్యాన్ సాయితో అనిల్ మణికొండ హైదరాబాద్.